సూపర్ అండ్ అలా ఫస్ట్ హాఫ్ పర్లేదు అన్న, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా చదువుతుంది, అంటే లాగ్ ఎక్కువ ఉంది సినిమా. హైలైట్స్ నాని నజరే యాక్టింగ్ ప్లస్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, లవ్ స్టోరీ. నా సినిమా మాత్రం కిరాకు ఉంది, ఎన్ని సార్లు అయినా చూడవచ్చు. సినిమా ఇచ్చి పాడు, లవ్ స్టోరీ అయితే సూపర్ అన్న, సూపర్ హిట్ మూవీ. బాగుంది బ్రో, హైలైట్స్ ట్విస్ట్లు చాలా ఉన్నాయి. ఏం లేదు అలా, బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. సినిమా బాగుంది అన్న, చాలా బాగుంది అన్న. సినిమా చూపించినట్టు రియల్గా అయితే ఉండదు అన్న, అంతే. ఫస్ట్ హాఫ్ బాగుంది అన్న, కామెడీ ఉంది. అట్లనే సెకండ్ హాఫ్ కూడా బాగుంది, కామెడీ బాగుంది, పర్ఫార్మెన్స్ సూపర్ అన్న. న్యాచురల్ స్టార్ ఎప్పటికైనా సూపర్. చాలా సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంది. మీనింగ్ మూవీ ఫుల్ మీనింగ్ ఉంది, కానీ చెప్పలేము సినిమా ఆడొచ్చు ఆడకపోవచ్చు. థ్యాంక్ యూ. బాగుంది అన్న సినిమా, బాగుంది, చూడవచ్చు, అందరూ చూడవచ్చు. సినిమా మ్యూజిక్ బాగుంది, హీరోయిన్ బాగుంది, ఈ యాక్టింగ్ బాగుంది, అందరు బాగుంది. బాగుంది అదే, బాగుంది అంతే. హైలైట్స్ అంటే మెయిన్ అదే చూపిస్తారు, అంటే రిలేషన్షిప్స్ ఏ విధంగా ఒక అబద్ధాల వల్ల చేస్తారని. ఫస్ట్ ఒక త్రీ అవర్స్ సినిమా అది, చాలా బాగా కవర్ చేశారు సినిమాని, అంటే ఎక్కడ ల్యాగ్ అనిపించదు. మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్కి ఎంత రిఫరెన్స్ ఉందో హీరోకి కూడా అంతే రిఫరెన్స్ ఇచ్చారు. సేమ్ స్క్రీన్ ప్లేతో బాగా నడుస్తుంది సినిమా. ఓవరాల్ గుడ్ మూవీ భయ్యా, రేటింగ్ 4 ఇస్తాం. సూపర్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది సినిమా. చాలా స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ ఉంది. హైలైట్స్ ఏంటంటే నాని చాలా బాగా యాక్ట్ చేశాడు, నజరియా కూడా, ఇద్దరు. సెకండ్ హాఫ్లో చాలా గ్రిప్పింగ్ ఉంది స్క్రిప్ట్, చాలా యాప్ట్ అయిపోయింది సినిమా, మాత్రం చాలా అదిరిపోయింది. సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది, కానీ బట్ ఓకే, సెకండ్ హాఫ్ చాలా బాగా కవర్ చేశాడు. నానికి మరో హిట్ అనుకోవచ్చు. రైట్ బ్రో. కథ కా ఓకే, అంటే షూట్ అవ్వదు అనేది ఎవరు మనం చెప్పలేము. అది ప్రతి ఒక్క సినిమా చేయాలి, హీరో అన్నప్పుడు ఒకే క్యారెక్టర్కి ఒకే టైప్ ఆఫ్ జానర్ ఫిలింకి ఫిక్స్ అయిపోదు, ప్రతి ఒక్క జానర్ చేయాల్సిందే. సో అది నాని ప్రతిసారి ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మన జెర్సీ అయినా కానీ, తర్వాత వి అయినా కానీ అందులో విలన్ క్యారెక్టర్, తర్వాత మన శ్యామ్ సింగర్ ఐలో 2 క్యారెక్టర్స్ ప్లే చేశారు, ఇప్పుడు ఇది, మళ్ళీ నెక్స్ట్ దసరా వస్తుంది, ఎట్లాగో. సో అట్లా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క జానర్ ఒక్కొక్క ఎంచుకుంటున్నాడు, ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. అలా ఉంటేనే యాక్టర్ ఒక ప్రాపర్ యాక్టర్గా అనేది నిలబడతారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. అండ్ ఈ సినిమా అనేది నానికి చాలా మంచి బెనిఫిట్ అవుతుంది తప్పకుండా. అండ్ డెఫ్ కాన్సెప్ట్ మాత్రం ఎంచుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్. వివేక్ ఆత్రేయ రైటింగ్ కానీ, మనకి ఆ బ్యారిస్టర్ పార్థివిశ్వం 10th క్లాస్లో చదివినట్టు ఆ బ్యారిస్టర్ పార్థివిశ్వం ఆ స్టోరీస్ గుర్తొచ్చేస్తాయి, నిజంగా చాలా బాగుంటుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీలో మెసేజ్కి వీలలు వేయడం, పబ్లిక్ అరవడం మాత్రం ఈ సినిమాలో చూసిన నేను అది ఇప్పటి వరకు. ఆ మెసేజ్ చెప్పగానే అరవడం కానీ వీలలు వేయడం కానీ ఈ మూవీలో మాత్రమే చూసినాం. ఇంకోటి పర్ఫెక్ట్ మెసేజ్, అది కరెక్ట్ మెసేజ్ ఈ రోజుల్లో, అది కావాలి. రేటింగ్ 4.5 out of 4 ఇస్తా. 4.5 అనే ఇవ్వచ్చు, మంచి రేటింగ్, బాగుంది సినిమా. నెగిటివ్ రివ్యూస్ ఏది నమ్మకండి, సినిమా బాగుంది, చాలా మంచి పాయింట్ జెన్యున్గా చెప్పాడు. ఇలాంటివి జనరల్గా జరుగుతూ ఉంటాయి, ప్రతి చోట జరుగుతూ ఉంటుంది ఇలాంటి ఈ సినిమాలో పెట్టిన పాయింట్, దాన్ని మనం అర్థం చేసుకొని సినిమా చూడాలి. బాగుంది సినిమా.